హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 7th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే నిన్నటికి ఇప్పటికి బిందుకి అఖిల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ కొంచెం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే అఖిల్ గ్రాఫ్ కొంచెం పెరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో ఉన్న శివకి ఓటింగ్ అయితే కాన్స్టాంట్గా జరుగుతూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే మిత్రా శర్మ, అలాగే కొన్ని సైడ్స్లో మహేష్ విట్ట, అలాగే కొన్ని సైడ్స్లో అరియానా, ఈ విధంగా ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్ని చూసినట్లయితే ఫోర్త్ ప్లేస్లో మోస్ట్లీ మిత్రా శర్మ ఉంది. ఇక నెక్స్ట్ ప్లేసెస్ చూసుకుంటే 5, 6, 7, 8 ఈ 4 ప్లేసెస్ అయితే కాన్స్టాంట్గా ఏ ఒక్కరు కూడా ఒకే ప్లేస్లో కొనసాగడం లేదు, ఒక్కో సైట్లో ఒక్కో ప్లేస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే అరియానా, మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్, అనిల్ ఈ నలుగురు కూడా డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఓటింగ్ని అనాలిసిస్ చేస్తే ఈ 4 మెంబర్స్ అంటే అఖిల్, బిందు, శివ, మిత్ర ఈ 4 మెంబర్స్ అయితే 100% సేవ్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఇక నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉండేది అరియానా, మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్, ఇక లాస్ట్ అనిల్. ఈ నలుగురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక టోటల్గా ఈ నలుగురు ఓటింగ్ని అనాలిసిస్ చేస్తే అరియానా, మహేష్ విట్ట వీరిద్దరూ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మోస్ట్లీ ఎలిమినేషన్ జరిగితే నటరాజ్ మాస్టర్, అనిల్ వీరిద్దరి మధ్యలోనే జరుగుతూ ఉంది. ఇక థర్స్డే, ఫ్రైడే ఈ 2 డేస్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 డేస్లో పోలయ్యే ఓటింగే ఎలిమినేషన్ని డిసైడ్ చేస్తుంది. సో మనం కొన్ని వీక్స్ నుంచి చూస్తూ ఉన్నాం, అలానే జరుగుతూ ఉంది. ఈ వీక్ ఏం జరుగుతుందో చూడాలి. ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.